హలో ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు నాకు కామెంట్ చేస్తున్నారు, సార్ నాకు హై జంప్ రావట్లేదు, లాంగ్ జంప్ రావట్లేదు, 100 మీటర్ కూడా కాలు లేవట్లేదు అని చెప్పి దాని గురించి ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. సో ముఖ్యంగా మీకు జంప్స్ రావాలన్నా షార్ట్ రన్స్ రావాలన్నా కూడా కాళ్ళల్లో స్ట్రెంగ్త్ కావాలి. జంప్ చేసేటప్పుడు ఏ టిష్యూస్ మీద అయితే వెయిట్ పడుతుందో ఆ టిష్యూస్లో స్ట్రెంగ్త్ కావాలి. మనం జంప్ చేసేటప్పుడు కాళ్ళల్లో ఏ టిష్యూస్ మీద వెయిట్ పడుతుందో ఆ టిష్యూస్లో స్ట్రెంగ్త్ కావాలి. బాడీ స్ట్రెంగ్నింగ్ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చెప్తా. ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ మీరు వీక్లీ ట్వైస్ అట్లా చేయండి, వీక్లీ ట్వైస్ చేయండి. మిగతా టైంలో వేరే ఎండోరెన్స్ స్ట్రెంగ్నింగ్ షెడ్యూల్ చేస్తారు ఎట్లాగూ. ఇది మాత్రం ఏదో ఒక రోజు గ్యాప్ ఇచ్చి వీక్లీ 2 సార్లు మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు మీకు అన్నీ నేను చూపిస్తా ఎట్లా చేయాలి అనేది. ఓకే ఓకే, చూడండి, ఇలా మీరు ఒక ప్లస్ మార్క్ వేసుకోవాలి. ప్లస్ మార్క్ వేసుకుని 4 బాక్సెస్ ఉన్నాయి. 4 బాక్సులు ఒకసారి, ఒకటి అది బాక్స్, 1, 2, 3, 4. ఇదేమో క్లాక్ వైజ్. సో ఇట్లా క్లాక్ వైజ్ ఇట్లా ఇలా మార్క్ ఇది. ఓకే, ఇదేమో క్లాక్ వైజ్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. 1, 2, 3, 4, 1, 2, 3, 4, ఇలా 10 కౌంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా చేయాలనేది. రెడీ కమాండ్, రెడీ రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4. ప్రతి బాక్స్ లో పడాలి, ఖచ్చితంగా ప్రతి బాక్స్ లో పడాలి. జంప్ పైకి పైకి పైకి, ఇంకా యస్ 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 యస్. అది ఈ విధంగా మీరు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చూశారు కదా, ఈ విధంగా క్లాక్ వైజ్ ఆ ప్రతి బాక్స్ లో జంప్ చేసుకుంటూ మీరు 10 రిపిటేషన్స్ చేయాలి. మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ 10 రిపిటేషన్స్, మళ్ళీ రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ 10 రిపిటేషన్స్. ఓకే, తర్వాత లెగ్ చేంజ్ చేయాలి. లెగ్ చేంజ్ చేశారు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు రెడీ స్టార్ట్. 1 క్లాక్ వైజ్, సేమ్ క్లాక్ వైజ్ ప్రతి బాక్స్ లో కాలపడాలి, ప్రతి బాక్స్ లో కాలపడాలి. యాస్, ఇలా 10 రిపిటేషన్స్, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10, అలా 3 రిపిటేషన్ చేస్తారు. ఈ విధంగా 3 రిపిటేషన్స్ లెఫ్ట్ లెగ్ తో, 3 రిపిటేషన్ రైట్ లెగ్ తో క్లాక్ వైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేస్తారు. ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, సరే యాంటీ క్లాక్ వైజ్ చూడండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నీ కాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా మార్క్. అది చూసారు కదా, ఇది అటు నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఫస్ట్ ఏమో ఇటు వచ్చారు, ఇప్పుడేమో సైడ్కి పోతారు. ఫస్ట్ ఏమో ముందుకు వచ్చి ఇట్లా డైరెక్షన్ చేశారు, సైడ్కి వచ్చి ఈ డైరెక్షన్ చేస్తారు. రెడీ రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 1, 2. ఇలా యాంటీ క్లాక్ వైజ్ 10 రిపిటేషన్స్, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10. ఓకే, అలా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ లెగ్ చేంజ్, లెగ్ చేంజ్, మళ్ళీ సేమ్ యాంటీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఫ్రాగ్ జంప్. ఆ ఫ్రాగ్ జంప్ ఎలా ఉంటుందో చూడండి. పొజిషన్ అలా కూర్చోవాలి, కింద కప్ప ఇలా కూర్చుంటే చూసారు కదా, ఇలా కూర్చుంటుంది కప్ప, సేమ్ కప్ప కూర్చున్నట్టు కూర్చుంటారు ఇలా. మళ్ళీ నేను 1, 2, 3 జంప్ చెప్పినప్పుడు జంప్ చేస్తారు, మీరు ఎవరు లేకపోతే మీరే 1, 2, 3 జంప్ చెప్పుకొని చేసుకోవచ్చు. ఓకే రెడీ, 1, 2, 3 జంప్ పైకి. యాస్, షబాష్, చూసారు కదా, అది షబాష్, షబాష్. 10 రిపిటేషన్ కంటిన్యూ చేయాలి ఇట్లా. వా, షబాష్, షబాష్. చూసారుగా, ఇలా ఈ ఫ్రాగ్ జంప్ కూడా 10 రిపిటేషన్స్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10 రిపిటేషన్స్, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 10 రిపిటేషన్స్. ఓకే, ఈ విధంగా సెకండ్ ఎక్సర్సైజ్ అయింది మీది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఒకసారి థర్డ్ ఎక్సర్సైజ్ కూడా మీరు చూడండి. మధ్యలో కొంచెం కాల్ రిలాక్సేషన్ కోసం ఈ యొక్క ఎక్సర్సైజ్ సేమ్ మన జంప్ ఇంప్రూవ్మెంట్ కోసమే చేస్తాం. ఇంకా చూస్తారు, షాబాష్, షాబాష్, పైకి 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 జంప్, పైకి జంప్, పైకి పైకి. యస్ 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 యస్. ఈ ఎక్సర్సైజ్ కూడా 10 రిపిటేషన్స్ గ్యాప్, మళ్ళీ 10 జంప్స్. కొంచెం అలవాటైన తర్వాత ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇది మనం ముందుకు వెళుతూ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీ యొక్క థర్డ్ ఎక్సర్సైజ్. మీరు హై జంప్, లాంగ్ జంప్ మరియు 100 మీటర్స్లో మీకు టైమింగ్ పెరగాలంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ మీరు చేస్తే 100% మీకు మంచి టైమింగ్ దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఫోర్త్ ఎక్సర్సైజ్, స్టేర్ కేస్ మీద చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి, అంటే మెట్ల మీద చేసేటివి ఒక 2-3 ఎక్సర్సైజ్ చెప్తా. అవి ఇవి కలిపి మీరు చేసినట్టయితే వారానికి 2 సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ కూడా నీకు ఏమేమి చేయాలో తర్వాత కూడా వీడియోస్ చెప్తా. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటో ఇప్పుడు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇప్పుడు మీకు ఫోర్త్ ఎక్సర్సైజ్, ఫోర్త్ హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్స్ లెగ్ స్ట్రెంగ్త్నింగ్ కోసం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఇంతవరకు 3 ఎక్సర్సైజ్ చేసినాం అక్కడ. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ మీరు చూస్తారు. ఇది ఒకసారి చూడండి, ఒక స్టెప్ వద్ద పెట్టి ఇంకో స్టెప్ మీద కాలేస్తారు. వేసినప్పుడు ఫ్రంట్ ఏదైతే మిట్టో ఉందో అదే పడాలి, హీల్ మొత్తం దిగొద్దు. ఓకేనా, కాళ్ళు ముందుకు పైకి లేవాలి, బాడీ చెస్ట్ అప్ ఉండాలి. ఓకేనా, యాక్షన్ మొత్తం రన్నింగ్ యాక్షన్ ఉండాలి. ఓకే,
ఒకసారి చేసారు ఇటారా పడుకో. యాక్షన్ మొత్తము రన్నింగ్ యాక్షన్ ఉండాలి. రన్నింగ్ చేస్తుంది కదా హై యాక్షన్ చెప్ ఇది. లాంగ్ జంప్ చేసినప్పుడు హై జంప్ చేసినప్పుడు ఈ స్ట్రెచింగ్ చేయాలి, లేకపోతే ఇక్కడ పట్టుకుంటుంది మధ్యలో పట్టుకుంటుంది. కొంతమంది కాలేడు ఇక్కడ చూడాల మధ్యలో ఈ జంప్ ఇది స్ట్రెచ్ చేస్తే ఏం కాదు. ఓకే రెడీ, చాలా ఓకే రెడీ పొజిషన్. ఇప్పుడు చేస్తావు ఫోర్త్ ఎక్సర్సైజ్ హై జంప్ లాంగ్ జంప్ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం. రెడీ గో. ఎస్ 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 పైకి పైకి షాబాష్. చాలా వెరీ గుడ్. చాలా నెక్స్ట్ చాలా నెక్స్ట్ పైకి పైకి చూడాలి. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. దీంట్లో కాళ్ళు ముందుకు ఉండాలి, పైకి లేవాలి, చెస్ట్ అప్ ఉండాలి. ఒక స్టెప్ వద్ద పెట్టి ఇంకొక స్టెప్ మీద రన్నింగ్ చేయాలి. ఇది రన్నింగ్ అనేది కొంచెం మీరు స్పీడ్గా పైకి మూమెంట్ అనేది ఉండాలి. ఓకే ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి ఇంకొక ఫిఫ్త్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇది ఒక మెట్టు వద్ద పెట్టి ఇంకొక మెట్టు మీద జంప్ కొట్టాలి. ఎస్ శబాష్ ఎస్ శబాష్ ఎస్ శబాష్ ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కంటిన్యూ జంప్ 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 ఎస్ శబాష్. కొట్టు జంప్ కొట్టు పైకి ఎస్ కంటిన్యూ 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 వెళ్ళిపోతూ ఉండాలి. వెరీ గుడ్ శబాష్. ఇది చూపించినటువంటి 5-6 ఎక్సర్సైజెస్. మీరు వీక్లీ ట్వైస్ ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ లెగ్ లెగ్ స్ట్రెంత్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చలో హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెంగ్ అండ్ యా శబాష్. దగ్గరకు వచ్చి మళ్ళీ స్ట్రెంత్ యా శబాష్. ఎస్ వెరీ గుడ్ శబాష్. దీని మీదనే ఎస్ శబాష్ ఎస్ శబాష్ ఎస్ శబాష్ హైకోటు ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.